అమెరికాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. జనసేన పోరాట యాత్రతో ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన పవన్ ఇప్పుడు ఎన్ఆర్ఐలను కూడా పార్టీతో మమేకం చేసేందుకు సిద్ధమయ్యారు. యుఎస్ టూర్లో భాగంగా ఇవాళ డల్లాస్లో జనసేన ప్రవాస గర్జన నిర్వహించనున్నారు. గర్జనలో భాగంగా ఎన్ఆర్ఐల కుటుంబాలతో సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10:30 వరకు డల్లాస్లో ఈ జనసేన ప్రవాస గర్జన సభ జరగనుంది. డల్లాస్లోని టొయోటో మ్యూజిక్ ఫ్యాక్టరీలో ప్రవాస గర్జనకు సంబంధించి ఎన్ఆర్ఐలు భారీ ఏర్పాట్లు చేశారు. గర్జనకు పెద్ద ఎత్తున తెలుగు ప్రజలకు హాజరు కానున్నారని పార్టీ నేతలు తెలిపారు. అలాగే గర్జనకు ముందు డల్లాస్లో భారీ ర్యాలీ చేపట్టేందుకు ఎన్ఆర్ఐలు జన సైనికులు సిద్ధమయ్యారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ విజయవంతంగా కొనసాగుతుంది. ఇవాళ డల్లాస్ లో ప్రవాస గర్జన పేరుతో జనసేన కవాతు ఉంది. దానికి సంబంధించిన భారీ ర్యాలీకి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కవాతులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలను భారతదేశ అభివృద్ధికి సంబంధించి సహకారం అందించాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరనున్నారు. అలానే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఏడున్నాయో, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ఈ 7 సిద్ధాంతాలను కూడా వారికి వివరిస్తారు. అలానే విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన 12 అంశాలను కూడా వివరిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతారు. దీంతో పాటు జనసేన పార్టీని ఎందుకు స్థాపించింది, దేశ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, దేశ రాజకీయాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, అసలు పొలిటికల్ అకౌంటబిలిటీ అన్నది ఏ పార్టీకి లేదు, జనసేన పార్టీ ఆ రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుకుంటుంది, అందులో భాగంగానే 15 అక్టోబర్ ధవళేశ్వరం బ్యారేజ్ పైన ఇదే ముఖ్య ఉద్దేశంతో పొలిటికల్ అకౌంటబిలిటీ అన్న దానిపైనే ప్రవాసను కూడా నిర్వహించింది అంటూ పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రవాస భారతీయులకు చెప్పనున్నారు. దాంతో పాటుగా దేశ రాజకీయాల్లో ముఖ్యంగా చూసినట్లయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నాయి, అలానే ఉత్తరప్రదేశ్ బీహార్ లీడర్షిప్ ఎక్కువైపోయింది అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక రాజధాని ఉండాలి, అంబేద్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక క్యాపిటల్ కోసం తెలంగాణ ఇది ఏదైతే జనసేన పార్టీ ఉందో అది డిమాండ్ చేస్తుంది అంటూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు. ఈ రోజుతో ఆయన 4వ రోజుకు చేరుకుంది యుఎస్ఏ పర్యటనలో. మొత్తం 17వ వరకు ఆయన అక్కడే ఉంటారు. ఇది ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ఈ ఉద్యానం సమస్యకు సంబంధించి టేబుల్ ఐటమ్ ఉంది ఇవాళ ప్రవాస గర్జనలో, దాని మీద కూడా చర్చిస్తారు. అక్కడ నుంచి ఎవరైతే డాక్టర్స్ వచ్చారో ఆ డాక్టర్స్ తో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి వారి సహాయ సహకారాలు కూడా ఇండియాకి ఎంతో అవసరం ఉంది అంటూ కూడా వారితో పవన్ కళ్యాణ్ చెప్పనున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ నేతాజీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.